నెల్లూరు నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించి పార్కులను అభివృద్ది చేస్తామని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్రావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్, మేయర్ స్రవంతి తదితరులతో కలిసి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వాకర్స్ ని వారు ఆప్యాయంగా పలకరించి కాసేపు వారితో సరదాగా షటిల్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం విజయసాయిరెడ్డి ఆదాలు మీడియాతో మాట్లాడారు. నగరంలోని పార్కులలో మౌలిక సదుపాయాలను కల్పించి నెల్లూరును గ్రీన్ సిటీగా అభివృద్ది చేస్తామన్నారు. నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్కును ప్రైవేట్ సంస్థల ద్వారా డెవలప్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా సీఎస్ఆర్ నిధులతో పార్కులన్నీ అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే ఐదేళ్లలో సిటీ రూపురేఖలు మారుస్తామని వారు హామీ ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా విశ్వమానవుడైనటువంటి అంబేద్కర్ గారికి మనం స్మరించుకుంటా ఉన్నాం. రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత, ఆయన రచించినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు కూడా ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళుతుంది భారతదేశంలో అంటే అది ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది. తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్టీ. ఈరోజు కూడా గత 2 మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేర తీవ్రత, అతని ఉద్దేశం. అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత 5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు. అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా, పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింస ప్రవృత్తి ఆయన ధోరణి, అంటే హింస ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా, అధర్మాన్ని పాటించడం ద్వారా, అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడిది. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ 3 కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక ఈ యొక్క పార్క్ విషయంకి వస్తే నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నిన్న బస్సు యాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం. దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ చిల్డ్రన్ పార్కు సిటీ సెంటర్లో చాలామందికి పొద్దున్నే ఆహ్లాదకరంగా వాకింగ్ చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళు కొన్ని కోరికలు కోరారు. దీని మెయింటెనెన్స్ని ఏదైనా మన కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండే కంపెనీలకి దేనికైనా దీన్ని అప్పజెప్తే మెయింటెనెన్స్ శుద్ధంగా ఉంటుందని కోరారు. మన
కాబోయే పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు వారితో మాట్లాడి దీనికి ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు మమ్మల్ని ఈ పార్కులో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. వారందరి ఆశీర్వాదాలతో మేము నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు 2 ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.